ఇంకొకటి గురుగారు జనలుగా ఎవరినైనా గతించారనుకోండి పదకొండో రోజు మనం వాళ్ళకి కార్యాలన్నీ చేస్తాం తర్వాత సంవత్సరికం చేస్తాం జనరల్గా బ్రాహ్మీన్స్ అయితే ప్రతి సంవత్సరం కూడా తర్పణాలు చేస్తారు కానీ మిగతా క్యాస్ట్లో ప్రతి సంవత్సరం అంత చేయరండి అది చెయ్యకపోతే అయినా అండి అవునండి చాలా తప్పే యాక్చువల్గా చెప్పాలంటే తప్పు ఉంటుంది దోషాలు అనేవి ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న విషయం అండి ఇక్కడ కాలంతో పాటు ధర్మాలు కూడా మారుతూ ఉంటాయి అవునా ఆ తల్లిదండ్రులను వాళ్ళు బతికు ఉన్నప్పుడు నువ్వెంత బాగా చూసుకున్నావు అన్నది మెయిన్గా వస్తుంది అండి ఎంత చల్లగా చూసుకున్నావు అనేది మెయిన్ వాళ్ళు కళ్ళు మూసేటప్పుడు ఎంత కొడుకు బిడ్డ మీద ఎంత ఆప్యాయతతో ఉన్నారు అన్న అంశాన్ని ఫస్ట్ పరిగణలోకి తీసుకోవాలండి మనం అది పరిగణలోకి తీసుకొని వాళ్ళు కనుక మంచిగా అరుచుకొని వాళ్ళు కనుక చనిపోయినట్లయితే వాళ్ళు పదకొండు రోజులకు చేసేది పదకొండు రోజుల తర్వాత అయిపోయిన తర్వాత వన్ ఇయర్ కార్యక్రమం అంతా వీలుగాకుంటే ఒక్కసారి చేసినా వాళ్ళకి ఇలాంటి దోషం అంటుందండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ అష్ట కష్టాలు పెట్టేసి వీళ్ళ తల్లిదండ్రులను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంచి వీళ్ళు ఎక్కడో అమెరికాలో పోయి సెటిల్ అయిపోయినా ఏదో ఒకటి అది చేసి వీళ్ళు ఇక్కడ ఆత్మలు ఎంతో క్షోభించి ఒకవేళ చనిపోతే మాత్రం నువ్వు వచ్చి ఐదు వందల మందికి భోజనాలు పెట్టి తినబెట్టి తాగబెట్టిన నెల నెలకు సంవత్సరానికి సంవత్సరానికి ఇచ్చుకుంటా ఎన్ని తర్పణాలు చేసినా ఖచ్చితంగా పితృదోషం అనేది ఉంటుందండి ఈ కాలమాన పద్ధతిలో చెప్తున్నా కాలం ధర్మం ప్రకారంగా చెప్తున్నా